జానీ మాస్టర్, అసలు పేరు షేక్ జానీ బాషా. భారతీయ సినిమా కొరియోగ్రఫర్, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలకు పనిచేశాడు. ఇతడు ఎక్కువ పాశ్చాత్య జానపద నృత్యాలకు కూడా పేరొందాడు. ఇక జానీ మాస్టర్ ఈటీవీ షో, వచ్చిన రియాలిటీ షోస్, ది అల్టిమేట్ డ్యాన్స్ షో డ్యాన్సర్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఇక 2009 వచ్చినటువంటి ద్రోణ సినిమాకు కొరియోగ్రఫర్గా అవకాశం వచ్చింది. 2012 రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ సినిమాకు కొరియోగ్రఫర్గా పనిచేశాడు. దాంతో రామ్ చరణ్ తన అన్ని సినిమాలకు కొరియోగ్రఫర్గా నియమించాడు. ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్, పోతినేని, రవితేజ మొదలైన హీరోల సినిమాలకు కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఈ 4 భాషలే కాదు, పాన్ ఇండియా కొరియోగ్రఫర్గా ప్రసిద్ధి చెందాడు. ఇక మొత్తానికి 2014 బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన జై హూ సినిమాకు జానీ మాస్టర్ ని కొరియోగ్రఫర్గా నియమించాడు. అవార్డు విడుదలకు సినిమాలకు కొరియోగ్రాఫ్ చేశాడు. 2 టెలివిజన్ రియాలిటీ డ్యాన్స్ షోలకు కొరియోగ్రఫర్గా గురువుగా పనిచేశాడు. ఫిలింఫేర్ పురస్కారాలు, సినిమా అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వంటి అవార్డుల వేడుకలకు కొరియోగ్రఫర్గా చేశాడు. ఇక 2017 స్టార్ మాలో, నీతోనే డ్యాన్స్ వంటి వివిధ తెలుగు టెలివిజన్ రియాలిటీ డ్యాన్స్ షోలకు జడ్జిగా ఉన్నారు. ఇక 2018 ఎమ్మెల్యే సినిమా కొరియోగ్రఫర్గా పనిచేశాడు. అదే సంవత్సరంలో ఒక తమిళ పాట కోసం ప్రభుదేవకు సహాయకుడిగా పనిచేశాడు. 2 మార్చి సినిమాలో రౌడీ బేబీ పాటతో గుర్తింపు పొందాడు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. తర్వాత 2020 అలా వైకుంఠపురంలో సినిమాలో బుట్టబొమ్మ పాట కోసం కొరియోగ్రఫీ చేసినందుకు మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఈ మ్యూజిక్ వీడియోలో రోలింగ్ స్టెప్ అందరికీ బాగా నచ్చింది. ఆ స్టెప్ను వివిధ సోషల్ మీడియా, షార్ట్ వీడియో మేకింగ్, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లలో చాలామంది వాడుకున్నారు. ఈ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించింది. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ రంగంలో తన ప్రతిభను ప్రజలను ఆకట్టుకున్న పేరు ఇది. ఆయన నేడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రముఖ కొరియోగ్రఫర్గా ప్రసిద్ధి పొందారు. ఆయన జీవన శైలి, వృత్తి, కృషి మరియు ప్రాముఖ్యత గురించి మాట్లాడితే నిజంగా చాలానే ఉన్నాయి. ఇక ఈ బయోగ్రఫీలో జానీ మాస్టర్ జీవన శైలి, వారి పోరాటం మరియు ఆయన విజయాలకు సంబంధించిన విభాగాలు ఇక తెలుసుకుందాం. జానీ మాస్టర్ అసలు పేరు షేక్ జానీ పాషా. ఆయన జన్మ, చదువు, కుటుంబం వంటి విషయాల్లో ఇంకా సోషల్ మీడియాలో కానివ్వండి, గూగుల్లో కూడా ఆయన గురించి క్లుప్తంగా కూడా రాసి పెట్టారు. సో చిరంజీవి, ప్రభుదేవ వంటి అగ్రణుల డ్యాన్సింగ్ శైలిని చూసి ఎంతో ప్రేరణ పొందినట్లు చెప్పబడుతుంది. అయితే చిన్నతనం నుంచే ఆయనకు డ్యాన్స్ అంటే అపారమైన ఆసక్తి. ఈ ఆసక్తిని ఆయన సృజనాత్మకతంగా మలచడం ద్వారా కొరియోగ్రఫీ వైపు అడుగులు వేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫర్గా తన ప్రయాణం ప్రారంభించడం అనేది సులువుగా జరగలేదు. డ్యాన్స్ రంగంలో సరైన అవకాశాలు పొందడానికి ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మొదట్లో ఆయనకు అవకాశాలు పెద్దగా లేకపోవడంతో చిన్న కార్యక్రమాలు, శిక్షణలు ఇస్తూ తన ప్రతిభను మెరుగుపరచడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రఫర్ల వద్ద శిష్యరికం చేస్తూ ఆయన తన కష్టపడి శ్రమించి ఈ రంగంలోకి ప్రవేశించారు. అయితే ఆయన చేసిన కృషి వృధా కాలేదు. దక్షిణ భారత సినిమాల్లో ఆయన మొదటిసారి కొరియోగ్రఫర్గా అవకాశం పొందినప్పుడు అందరూ ఆయన్ను పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన నాట్య సూత్రాలు, పాటలకు వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉండేవి. ఇక్కడ నుంచి ఆయన కెరియర్ పరుగులు పెట్టడం మొదలైంది. పాపులర్ డ్యాన్స్ షోల్లో పాల్గొన్నప్పుడల్లా ఆయన ప్రతిభ గురించి పొందింది. అయితే జానీ మాస్టర్ కష్టపడే స్వభావం, వినూత్న మరియు శ్రద్ధ దృష్టిలో ఉంచుకొని ఆయనకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఆయన చేసిన కొరియోగ్రఫీ కొన్ని ప్రముఖ దక్షిణ భారత సినిమాల్లో అనతి కాలంలోనే విశేష ప్రచారణ పొందింది. అయితే పెద్ద హీరోల సినిమాల్లో ఆయన చేసిన పాటల కోసం ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి ఆయన చేరుకున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాల్లో ఆయన చేసిన డ్యాన్స్ నంబర్స్ ప్రేక్షకులను తెరపై అబ్బురపరిచాయి. ఆయన పెట్టే స్టెప్పులు తారలకు సులభంగా ఉండేవి కాదు, అయితే ఆయన డ్యాన్స్ మూమెంట్స్ తెరపై ఎంతో గ్రేస్, ఎనర్జీ చూపించేవి. ఇదే ఆయనకు ప్రత్యేకత. ఒక ప్రత్యేకతను ఆయన ఎంతో శ్రద్ధగా, కొత్త ఆలోచనలతో కూడిన కొరియోగ్రఫీ ద్వారా కొనసాగించారు. జానీ మాస్టర్ వ్యక్తిగత జీవన శైలి కూడా చాలా సాధారణంగా కానీ క్రమశిక్షణతో కూడుకున్నది. ఆయన చాలా సులభ సంపన్నుడు, తన కుటుంబం మరియు పని మధ్య సమతౌల్యాన్ని ఉంచడంలో నిపుణుడు. ఆయన కుటుంబం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇంట్లో సరదా సమయాలు గడపడం, పిల్లలతో ఆడుకోవడం, వారితో సమయం గడిపే ప్రయత్నం చేయడం ఆయనకు ఇష్టమైనవి. జానీ మాస్టర్ శారీరక దృఢత్వానికి కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. డ్యాన్స్ అనేది ఒక కఠినమైన కళ,
కాబట్టి శరీరం ఫిట్గా ఉండడం చాలా అవసరం. ఆయన ప్రతిరోజు వ్యాయామం ప్రాక్టీస్ ద్వారా తన ఫిట్నెస్కి ఎంతో శ్రద్ధ చూపుతారు. అంతేకాకుండా ఆయన ఒక సబలం అంటే యాండ్సుడ్ డైట్ పాటించడం వల్ల ఎల్లప్పుడూ శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటారు. జానీ మాస్టర్కి తన పని పట్ల ఎంతో నిబద్ధత ఉంది. ఆయన ప్రతి ప్రాజెక్ట్కి ఎంతో ప్రాధాన్యమిస్తారు. ప్రతి పాట, ప్రతి స్టెప్ ఆలోచించుకుంటూ కొత్తగా ఏదైనా చేయాలనుకన్నా అంటే సంకల్పం ఆయనలో ఉండేది. ఆయన వెనుక నుంచి తన టీంను కూడా కష్టపడి పనిచేయాలని ప్రోత్సహిస్తారు. ప్రతి సినిమా కోసం ప్రత్యేకంగా స్టైల్ మెలకువలను తీసుకొస్తారు. తన పని నాణ్యతకు ఎప్పుడూ రాజీ పడరు. అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్క డ్యాన్స్కి స్టోరీలా ఉండే విధంగా కొరియోగ్రఫీ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇక జానీ మాస్టర్ జీవితంలో విజయాలు సులభంగా రాలేదు. ఆయన ఎదుగుదలకు సవాళ్ళు, అడ్డంకులు ఎక్కువే. ఎక్కడి నుంచి వచ్చారన్నది, పేద కుటుంబం నుండి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారన్నది మనం తెలుసుకోవాలి. కానీ ఈ సవాళ్లను అధిగమించి తను డ్యాన్స్ ఫీల్డ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రారంభం నుండి స్ట్రగుల్ పేజీలో ఉన్నప్పుడే కూడా తన పట్టుదలతో వృత్తిలో నిలిచాడు. ఇండస్ట్రీలో ఉన్న తీవ్రమైన పోటీ, అవకాశాలు రాకపోవడం, ఎక్కడ తన స్థానం దక్కించుకోవడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఏది కష్టంగా భావించకుండా క్రమశిక్షణ, కష్టపాటు, పట్టుదలతో ముందుకు సాగారు. జానీ మాస్టర్ తన సక్సెస్ గురించి ఎప్పుడూ మాట్లాడినా కష్టపడి పనిచేయండి, విజయం మీ సొంతం అవుతుంది అనే మాటను ఎప్పుడూ చెబుతుంటారు. డ్యాన్స్ అంటే కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఆయన జీవితంలో ఒక భాగం. ఆయన అనుభవం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని ఆయన జీవితం చెప్తుంది. అంతేకాకుండా కొత్త తరాల కొరియోగ్రాఫర్లకు ఆయన పెద్ద ప్రేరణ. ఎన్నో డ్యాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొని కొత్త ప్రతిభను ప్రోత్సహించి వారిని ఇండస్ట్రీలోకి తీసుకున్నారు. ఆయన ఎప్పుడు యువతను ప్రోత్సహిస్తూ వారికి మంచి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన డ్యాన్స్కి నా క్రేజ్ అంతా అందరిలోకి తీసుకురావడమే కాదు, ఒక గొప్ప కొరియోగ్రఫర్గా వారిని తీర్చిదిద్దడం కూడా ఆయన లక్ష్యం. జానీ మాస్టర్ తన ప్రతిభ కృషితో ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. అనేక సార్లు ఉత్తమ కొరియోగ్రఫర్గా నామినేట్ అయి అవార్డులను గెలుచుకున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆయన పేరు ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అలాగే పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించి అనేక మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారారు. ఆయన చూసిన కొరియోగ్రఫీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్, క్రియేటివిటీని చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు. అంతేకాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో ఆయన చేసిన పని, అందులోనూ ఆయన డ్యాన్స్లోనూ చూపించిన కసరత్తు, ఆవిష్కరణలు అనేక మంది డ్యాన్స్ లవర్స్కి ఇష్టమైనవి. ఇక జానీ మాస్టర్కి ఉన్న లక్షణాలు, లక్ష్యాలు ఎప్పుడూ డ్యాన్స్ రంగంలో మరింత పేరు పొందడమే కాదు, కొత్త కొరియోగ్రాఫర్లను ప్రోత్సహించడం, వారి ప్రతిభను మెరుగుపరచడం, ఆయన భవిష్యత్తులో ఇంకా బలమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రేక్షకులను తన డ్యాన్స్ నాణ్యతో ముచ్చటించడానికి ప్రయత్నిస్తారు. ఆయన నిరంతరం తన పట్ల సత్యనిష్టతో పనిచేస్తూ తన స్టైల్, తన బ్రాండ్కి అంబాసిడర్గా ఉండిపోయారనే చెప్పాలి. ఇక మొత్తానికి టీవీ కార్యక్రమాల విషయానికి వస్తే 2007లో డి అల్టిమేట్ డ్యాన్స్ షో, అదేవిధంగా 2016 డి జూనియర్స్ 2, ఇక 2016 మళ్ళీ డి జోటి, 2017 నీతోనే డ్యాన్స్ స్టార్ మాలు, ఇక 2019 జబర్దస్త్, అదేవిధంగా 2020 సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ ప్రముఖ ఛానల్లో ఎపిసోడ్ 12లో అతిథిగా బాబా భాస్కర్తో వచ్చారు. ఇక అవార్డులతో విషయానికి వచ్చేస్తే మొత్తానికి 2011 సినిమా అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫర్ మర్యాద రామన్న సినిమాకి గెలుచుకున్నారు. ఇక 2012 ఉత్తమ కొరియోగ్రఫర్ నంది అవార్డు, మీ ఇంటికో ముందు గేటు జులాయి సినిమాతో మరో అవార్డు గెలుచుకున్నాడు. ఇక 2013 60వ ఫిలింఫేర్ అవార్డుల సౌత్ ఉత్తమ కొరియోగ్రఫర్ డిల్లకు డిల్లకు డిల్లా అనే పాట రచ్చ సినిమాతో గెలుచుకున్నాడు. ఇక 2014 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్ లైలా ఓ లైలా రామ్ చరణ్ నాయక్ సినిమాతో గెలుచుకున్నారు. ఇక 2014 సంతోషం ఫిలిం అవార్డ్ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డ్ నాయక్ సినిమాతో మరోటి గెలుచుకున్నాడు. ఇక 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్గా
సినిమా చూపిస్తా మామార్ అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాతో మరో అవార్డు గెలుచుకున్నారు. ఇక సినిమా అవార్డులు ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్, 13వ సంతోష ఫిలిం అవార్డ్స్ ఉత్తమ కొరియోగ్రఫర్ రేసు గుర్రం సినిమాతో మరో అవార్డు గెలుచుకున్నాడు. ఇక 5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్గా టెంపర్ టైటిల్ ట్రాక్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో మరో అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఆనంద వికటక సినిమా అవార్డులు ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్గా గులేబా కావలి సినిమాతో మరోటి గెలుచుకున్నాడు. 66వ ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ కొరియోగ్రఫర్గా రౌడీ బేబీ మార్చి 2న ప్రభుదేవతో నామినేట్ అయ్యారు. ఇక మరో అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇవి జానీ మాస్టర్ గెలుచుకున్నటువంటి అవార్డులు. ఇటువంటి అవార్డులు ఇంకా చాలానే గెలుచుకున్నారు చిన్న చితక కూడా. ఇక జానీ మాస్టర్ ఇప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాలకి కాదు, ఆయన పాన్ ఇండియా కొరియోగ్రఫర్గా ఇప్పుడు అందరికీ సుపరిచితులు. ఇక జానీ మాస్టర్ ఇక ముందు ముందు కూడా ఎన్నో పాటలు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకోవాలని మరోసారి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్దాం.